సిరిసిల్లలో గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు 2 రోజుల క్రితం తాళాలు పగలగొట్టి పంచలోహ విగ్రహాలను దొంగలించుకొని వెళ్లిపోయారు. ఆలయ అర్చకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా నేరస్తులను గుర్తించి గజ్వేల్ నివాసి షకిల్ సింగ్ అరిబజస్ సింగ్ లోను పట్టుకున్నారు. ఈ కేసులో శ్రమించిన పోలీస్ సిబ్బంది సుధాకర్, క్రైమ్ పార్టీ సిబ్బంది పుల్కం శ్రీనివాస్, జగదీశ్వరను ఉన్నతాధికారులు అభినందించారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, పాండురంగుడు, రుక్మిణీదేవి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి చర్యలు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసి దొంగతనాలు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా టెంపుల్లలో కానీ వేరే ప్రార్థనా స్థలాలలో ఇటువంటి అఫెన్సెస్ కాకుండా మేము చర్యలు తీసుకుంటాం.